హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పనసకాయతో ఐస్ ఫ్రెండ్స్ చాలా బాగుంది, కూల్ఫీలా ఉందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా పనసతోనలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద చేసుకుని మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 4 స్పూన్లు పంచదార వేసుకున్నాను, 2 స్పూన్లు మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ లేకపోతే కొద్దిగా పాలు వేసుకోండి, అలా అయినా బాగానే ఉంటుంది. నేను ఉందని ఇలా వేసాను. కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ పట్టుకుందాం. నాకు చూడండి, ఇలా ఎక్కువ వాటర్ వేయలేకుండా ఇలా బాగుంది. మరి ఈ పేస్ట్ లాగా కాదు, కొంచెం ముక్క కనపడేటట్టు, పనస ముక్కలు ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఇలా కలుపుకుని ఒకసారి, ఇవి ఐస్ మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో వేసుకోవాలి. ఈ మోల్డ్స్ లేకపోయినా కానీ మనకి టీ కప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదండి, అందులో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక నైట్ పెట్టుకుంటే ప్రొద్దునికి బాగుంటుంది, అంటే బాగా అవుతాయి అన్నమాట, ఐస్ బాగా కట్టుద్ది. అదిగో చూడండి ఫ్రెండ్స్, నేను గ్లాసుల్లో వేసి కూడా పెట్టానండి, అది మిస్ అయ్యింది పెట్టడం, నాకు క్లిప్ మిస్ అయ్యింది. అదిగో చూడండి, మామూలు పేపర్ అవి ఓఆర్ఎస్ కవర్లు పెట్టాను నేను, అంటే దానికంటూ స్పెషల్గా ఏం అవసరం లేదని చూపించడానికి అలా పెట్టాను. అవి మనం జీలకర్ర అవి తెచ్చుకుంటాం కదా సూపర్ మార్కెట్లో, ఆ కవర్ అన్నమాట. ఒక గ్లాసుది, ఒక గ్లాస్కి పెట్టింది, ఒకటేమో ఓఆర్ఎస్ ప్యాకెట్ కవరు, అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చూపించడానికి అలా పెట్టాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు అంటే దానికంటూ స్పెషల్గా ఏమి తీసుకోని అవసరం లేదు, కవర్లు ఏమన్నట్టుగా అలా చూపించాలని పెట్టాను. ఇప్పుడు వాటర్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు అలా జస్ట్ అలా పెట్టుకుని ఆ కవర్ తీసుకుని చేతితో ఇలా రఫ్ చేస్తే ఇంకా చూడండి, ఇలా అలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ వాటర్లో కంపల్సరీ పెట్టాలి, లేకపోతే రాదు. అది చూసారా ఎంత బాగుందో, నిజంగా టేస్ట్ సూపర్ ఉందండి. కుల్ఫీ అన్నమాట, మా పిల్లలు అయితే అది వీడియో చూపించే వరకు కూడా ఆగలేదు, అంత బాగుంది, చాలా బాగుంది, సూపర్ అండి. టేస్ట్ అయితే అస్సలు అమోఘం అన్నమాట. అంటే ఐస్తో మనము, పనసకాయతో మనం ఐస్ క్రీమ్ చేసుకుంటాము, ఇంకా జ్యూస్ చేసుకుంటాం, ఇలా ఐస్ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, సూపర్ ఉందండి, అసలు చాలా బాగుంది, కుల్ఫీ అన్నమాట. ఇంకా ఇప్పుడు పుచ్చకాయతో ఐస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక పుచ్చకాయ హాఫ్ ముక్క తీసుకున్నాను, తీసుకుని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నానండి. అదిగో చూడండి, అలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కల్లో పంచదార వేసుకుందాం. ఒక 4 స్పూన్లు పంచదార వేసుకున్నాను ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్నాను. ఇలా గ్లాసుల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే గ్లాసులో వేసుకోవటం కూడా చూపిస్తున్నాను నేను. ఇలా గ్లాసులో వేసుకుని అలా ఏదన్నా పేపర్ పెట్టుకుని దాన్ని కవర్ చేయాలి కంపల్సరీ, స్టిక్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను నేను, అంటే అది ఓడ పేపరు కదలకుండా. మోల్స్ ఉన్నాయి కదా, అందులో కూడా వేస్తున్నాను ఈ పుచ్చకాయ జ్యూస్ ఏదైతే ఉందో. ఇలా కప్స్ పెట్టేసుకుని ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో. నైట్ అంతా ఉంచేసాను నేను ఫ్రిడ్జ్లో, మార్నింగ్ తీసాను అన్నమాట. చూడండి ఆ వైట్, ఇదేమో పనసకాయది, ఇదేమో పుచ్చకాయది. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా, మనం తొనలుగా తినే కన్నా పనసకాయ ఇలా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి అదొక ఇంట్రెస్ట్, సరదా కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.